తర్వాత ఇప్పుడు హిందూ ధర్మం అనే పదం ఉపయోగించారు. మనకున్నదే భారతీయులకు ఉన్నది మతం కాదు, ధర్మం అనేది అందరికీ తెలుసు. హిందూ ధర్మంలో మనకి మానవులంతా ఒకటే అని చెప్పారని, ఒకప్పుడు మనకి కులాలు గోలలు ఫస్ట్లో ఉన్నాయి లేవు నాకు తెలియదు, కానీ మధ్యలో కొంతకాలం ఒక వర్గం వాళ్ళ డామినేషన్ వల్ల కొందరు అంటరాని వాళ్ళుగా ఉండడం వల్ల మత మార్పిడులు జరుగుతున్నాయి అనేది ఒకటి చెప్తున్నారు. అయితే కొందరు ఫారెన్లో ఉన్నవాళ్ళు కూడా చెప్పడం ఆ మతానికి చెందిన వాళ్ళని కొందరిని వాళ్ళు అంటే వాళ్ళకు కూడా వాళ్ళ డివిజన్ ఉందంటున్నారు. కానీ అంటే ఆ వాళ్ళు కూడా ఇప్పుడు ఇలా ఎక్కడైతే మనం అంటచబుల్స్ అంటే గోడల్లో రాలేదు, అక్కడ కూడా కొన్ని వర్గాల వాళ్ళని వాళ్ళ వస్తాయమ్మా. ఇప్పుడు నీళ్లు ఒకటే అయినప్పుడు కూజాలో పోసిన, సీసాలో పోసిన, గ్లాసులో పోసిన ఒకటే రుచి, వేడిగా ఉంటే. మతం మారడం అనేది ఏంటంటే కూజా మారడం. కూజా సీసా గ్లాసు తీసుకోండి, నీళ్లు కూజాలో పోస్తే కూజా ఆకారంలో ఉంటాయి, గ్లాసులో పోస్తే గ్లాస్ ఆకారం, గాజు గ్లాసు అనుకోండి గ్లాస్ ఆకారంలో కనపడుతుంది, సీసాలో పోస్తే సీసా ఆకారంలో కనపడుతుంది. వీడి బుద్ధి మారినప్పుడు ఎన్ని మతాలు మారినా ఒకటే. ఎందుకు నేను విన్నాను ఇతర మతాల్లోకి మారిన వాళ్ళు కూడా అక్కడ మళ్ళీ ఇదే క్యాస్ట్ ఫీలింగ్ని కొనసాగిస్తున్నారు. అంతేకాదు వాళ్ళ వాళ్ళ ప్రార్థనా మందిరాలు ఎవరికి వాళ్ళకి విడిగా కట్టుకుంటున్నారు. నేను ఈ మధ్య కొన్ని గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో కానీ ఇదేమిటి విచిత్రంగా ఉందనుకున్నాను నేను. అంటే వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు నాకు అనిపిస్తున్న వీళ్ళు మతం మారారని మనం బాధపడక్కల, వాళ్ళని వీళ్ళు బద్రకొట్టేయడం ఖాయం. నాకు అవి విని నేను బాధపడకపోగా నవ్వుకున్నాను, అమ్మాయా మనవాడు మనవాడేరా, అక్కడికి వెళ్ళి వాళ్ళని బద్రకొట్టేస్తాడు అంతే అయిపోయింది ఇంకా. అంటే ఏమైందండి, మార్చామనుకున్నవాడు కూడా అమాయకులు. వీళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ కులం ఆ కులం అని భేదాలు పెట్టిన తర్వాత ఇంకా ఇదే ఎక్కబుంటుందండి. అంచేతనే నేను ఎక్కువ నా ప్రవచనాల్లో బుద్ధి మార్పు మీద కేంద్రీకరిస్తాను. మీరు బుద్ధి మార్చుకోండి. మీరు ఎన్నోసార్లు విమర్శలు కూడా చేశాను, నేను అంకెలు మార్చుకోండి, అక్షరాలు మార్చుకోండి, ఉంగరాలు మార్చుకోండి, బొంగరాలు మార్చుకోండి, బుద్ధి మార్చుకోమని చెప్పడే. అది నచ్చదు కూడా. ఎందుకంటే ఎవరికేనండి అహంకారం ఉంది చూడండి, నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, నా ఆలోచనలన్నీ కరెక్ట్. ఈ బుద్ధి మార్పు ఉండదండి. నీ ఆలోచనలన్నీ కరెక్ట్ అయితే నీ జీవితం ఇలా ఉండదు. ఎలా ఉందో నువ్వే చెబుతున్నావు, చూస్తున్నావు. కరెక్ట్ అయితే ఎందుకు ఉంటుంది, కానప్పుడు మార్చుకోవాలి. మనకేమనిపిస్తుంది నాకంటే చిన్నవాళ్ళు నాకే చెప్పేది ఏమిటి, ఏదైనా సిద్ధాంతం ఉందా పెద్దవాళ్ళే చెప్పాలి చిన్నవాళ్ళు వినాలని, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా చెప్పచ్చు. అది మనకు తెలుస్తుందమ్మా, బాలాదపి సుఖాదపిచ యుక్తియుక్త వచ్చా గ్రాక్ష్యం, చిన్న మంచి మాట చిన్నపిల్లాడు చెప్పినా చిలక చెప్పినా వినమన్నారు, చిలక చెప్పినా సరే అని. అంటే ఈ వినకపోవడానికి ఏదంటే వస్తుంది, అన్నిటికీ మూలం ఒకటే శంకరాచార్య చెప్పిన మాటే, అహం మమ నేను అనే భావన ఉంది చూడండి. ఈ శరీరం నాది, నేను అత్తగారిని, నేను కోడల్ని, నేను మామగారిని, నేను పెద్ద ప్రొఫెసర్ని, నేను పెద్ద వ్యాపారస్తుడిని, నేను పెద్ద యాక్టర్ని, నేను పెద్ద డాక్టర్ని, ఈ దరిద్రం మానంత వరకు ఆధ్యాత్మికత అర్థం కాదండి. నేను ఏమీ కాదు, మామూలు మనిషిని, నేను ఈ శరీరం కూడా కాదు. నాకేం చెబుతున్నారో విందాం, ఊరికే అమాయకంగా విందాం. ఏదైనా ప్రవచనం వింటున్నా, పుస్తకం చదువుకున్నా తెల్ల కాగితం లాంటి మనసుతో వినాలి. ముందే మీరు అభిప్రాయాలు పెట్టేసుకుని ఈయన ఎలా చెబితే బాగుండు అంటే కుదరదండి, వారు ఎలా చెప్పాలో మీరే నిర్ణయిస్తారు అని చెప్పి, ఇదివరకు అలా చెప్పేవారు, ఈ మధ్య ఈయన బుద్ధి మారిపోయిందంటే నీ బుద్ధి వంకర, నన్ను ఏం చేయమంటావు. అంటే మనకి ఇష్టమైనట్టు చెబితే ఒకలాగా, ఇష్టం లేనట్టు చెబితే ఇంకోలా. ఆయన బాగానే చెబుతున్నాడు, ఆయన తెలిసిన ధర్మం మీద నీకు ఇష్టమైతే అనుసరించి లేకపోతే మానే. అంతేగాని ఇలా చెప్పకూడదు, అలా చెప్పాలి. మా తాతగారు అలా చెప్పారు, మీ తాతగారు చెప్పినట్టు నేను ఎందుకు చెబుతాను. ఎక్స్పెక్టేషన్ ఇది ఈ చెప్పాలి అనుకోవడం, ఇదంతా ఆశ, ఇదంతా అహం, నీకు తోచిందే నేను చేస్తా అదే సరైందని చెప్పు, ఇంక మమ్మల్ని ఎందుకు అడగడం. అది ముందు అడిగేటప్పుడు అండి ప్రశ్న, ఏదైనా అనుమానం నిజంగా పరిప్రశ్నైన సేవయ్య అంటారా. పరిప్రశ్న అంటే ఏమిటంటే నాకు నిజంగా తెలియదు, తెలుసుకోవాలని ఉంది అంతే. కొంతమంది ప్రశ్నించే విధానం ఎలా, అసలు ఆయనకి ఏం తెలుసునో చూద్దాం. పరీక్షించడం కోసం వీడ మన పరీక్షించేది, మన మా గురువులు లాంటి వాళ్ళు నన్ను పరీక్షిస్తే మీరే విషయం, అది ఒకటి. కొంతమంది అలా కాదండి, అసలు మనకు అనుకూలంగా చెబితే బాగుండేలా ఏదో మొత్తం మీద అలా ఇలా తిప్పి, అంతేకాదండి నేను ముందే సమాధానం మీరే చెప్పేస్తే ఇంక నేనే చెప్పను. అంచేతను ఈ ముందు ధోరణి అహం అనేదానికి మనం మందు వేస్తే తప్ప మన జీవితము బాగుపడదు, ఎదుటి వాళ్ళ జీవితము బాగుపడదు. అక్కడే అన్నిటికీ